हाय फ्रेंड्स, हेलो, वेलकम टू माय यूट्यूब चैनल क्रांति रावला। दिस इज माय फर्स्ट व्लॉग। इवा मैं वे वरंगल के चिन्ह वर्क्स उन्या रूम वर्क्स चूसको इंटा टाइम इपू 12:30 अ वरंगल नरसंपेट हाईवे केसा मन अगर उकल क्रॉस लेफ्ट वरंगल के रईट से नरसंपेट के आलमोस्ट मैं कोटगंड दच्चा कोटगंड अंत इक टेपल्स उठा साइबाबा टेंपल मैसम टेंपल उ फेमस टेंपल से మీకు చూపిస్తాంటున్నా గానీ మొబైల్ లో కదా మనం బ్లాగింగ్ చేసేది అందుకే అంత క్లారిటీగా అది రాలేదు గోప్రో లో అయితే ఇట్లా దిప్పగానే మొత్తం ఫుల్ వ్యూ కనపడేది ప్రెజెంట్ వచ్చేసి మనం ధర్మారం దాటుతున్నాం పక్క చూసిన రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తది మీకు ఎప్పుడు వరంగల్కి వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి రోజు ఇక్కడైతే పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తూనే ఉంటారు అయినా మన సేఫ్టీకైనా మన హెల్మెట్ ఇట్లానే పెట్టుకొని పోవాలి लाइडी सर्किल वेंकटराम सर्किल अटर लफ्टे बस स्टाते रईट के पोचम इंटा हनमकोंड के मैं स्टेट पंल मार्केट चौरसा के वर्क अड़े उ सो इला शार्टकटेपन सिटी अंत तिगे बदल రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కానీ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే పెద్ద మార్కెట్ ఉంటుంది ఫుడ్స్ మార్కెట్ పక్కకి వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంటుంది ఇలా ముందు లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు మనం ఇది వచ్చేసి లెఫ్ట్లో రాధిక థియేటర్ గల్లీ అన్నట్టు చాలా అంటే చాలా కేర్ఫుల్గా పోవాలా ఏంటంటే టర్నింగ్స్లో పెద్ద వెహికల్ కాబట్టి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వచ్చేటప్పుడు న్యూట్రల్ అయితే ఉంటుంది సరే మీరు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏం కాదు కానీ టర్నింగ్ మీద కనుక అట్లా న్యూట్రల్ అయితే మాత్రం బండి మూవ్ కాకుండా ఆ వెయిట్కి మనం ఆపలేము ఇది వచ్చేసి హిమాలయం స్క్రామ్ 411 కదా సేమ్ అదే పెద్ద వెహికల్స్ అన్నిటికీ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వేసే ప్రాబ్లం ఉంటుంది అది సెకండ్ గేర్ వేసే టైంలో కనుక న్యూట్రల్ అయిందనుకో మూవ్ అయితే అనుకుని మనం క్లచ్ రిలీజ్ చేస్తాం అది మూవ్ కాదు డ్రైవ్ చేస్తుంటే అంతగానో మేము వెయిట్ అనిపించదు కానీ మీకు వెహికల్ ఈజీగా ఉంటుంది హ్యాండిలింగ్ చేయడానికి కానీ దీన్ని ఆగినప్పుడే అసలైన వెయిట్ తెలుస్తుంది ఆల్మోస్ట్ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం
అసలైన బంక్ అంటే ఇక్కడే ఉంటాయంటే స్పీడ్ కానీ, ఇది లాస్ట్ స్పీడ్ వచ్చేది, స్పీడ్ ఫ్యూయల్ కానీ ఇప్పుడు X95 కానీ ఇక్కడే దొరుకుతుంది అన్నట్టు. అంటే వేరే బంక్ స్టాల్లో ఉంటాయి కానీ ఫస్ట్ స్పీడ్ మేము నాకు ఉన్నప్పుడు గుర్తున్నప్పుడు గుర్తుంది అయితే ఇక్కడే. మనం వెళ్ళాల్సింది ఇక్కడే చిన్న గల్లీ ఉంటుంది కాకతీయ బుక్ స్టాల్. ఓకే ఓకే, ఇదే గల్లీ, చిన్న గల్లీలో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వైట్ అవుట్ కండ కానీ తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేశారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతాం. ఒక బుక్ తీసుకోవడానికి అయితే వచ్చినా అడిగినా కానీ అది లేవంట, మండే రోజు వస్తాయని చెప్పిండు. మళ్ళీ మండే రావాల్సింది అనుకుంటా. అందుకైనా మంచి ఇంత దూరం వచ్చాం కదా, సరే జుబారికి వెళ్ళి అడుగుదామని జుబారికి పోతున్నా. చూద్దాం అక్కడైనా దొరకద్దో లేదు. ఆఫ్టర్నూన్ కదా క్లౌడీగా ఉందని చెప్పి నేను స్టార్ట్ అయినా, కానీ చూస్తే మాత్రం వేడి దారుణం అంటే దారుణంగా ఉంది. హ్యాంగ్ గ్లోవ్స్ వేసుకోలేదు, ఏళ్ళలో మండుతున్నాయి. ఆల్మోస్ట్ 115 అవుతుంది. ఇంత ట్రాఫిక్ ఉండాలనుకున్న అసలు, కానీ మామూలుగా లేదు ట్రాఫిక్. సిగ్నల్ దగ్గర అయితే ఎప్పుడు ఇది లక్ ఏంటంటే రాగానే సిగ్నల్ పడిపోయింది. ఓకే, చిన్న వెళ్ళే హైదరాబాద్ని టచ్ చేస్తుంది మన ట్రాఫిక్ కూడా, వరంగల్ ట్రాఫిక్. ఇంకా చాలా రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, డివైడర్స్ పెడుతున్నారు, అయినా కానీ ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు. ముందు వచ్చేసి ములుగు రోడ్ సర్కిల్, రైట్ సైడ్కి వెళ్తే 400 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో మనకు ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది. ఏమైనా కొత్తగా వచ్చేవారంటో చూసుకోండి. ములుగు రోడ్, ములుగు పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గౌట్ ఐటీ కాలేజ్ ఆపోజిట్లో. మనం ఇది వెహికల్ అక్కడే తీసుకున్నాం. అండ్ ఫస్ట్ ఏంటి అంటే హన్మకొండ వరంగల్లో స్క్రామ్ 411 ఫస్ట్ వెహికల్ వచ్చేసి మనదే. వరంగల్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవాలంటే ఇది వచ్చేసి అలంకార్ ప్లేస్ అని అంటూ చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంది రిలయన్స్ ఫ్రెష్ పక్కకే. 30% వరకు డౌన్ పేమెంట్ కడితే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేస్తారు. మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ దొరుకుతుంది అక్కడ. చాలా షాప్స్ ఉంటాయి కానీ ఈఎంఐ ఇచ్చేవారు మాత్రం వాళ్ళు ఒక్కలే. ఇక్కడ రైట్ సైడ్లో దుర్గా ఆటోమొబైల్స్ అని ఉంటుంది, అది చూసారు కదా. ఇక ప్రతి ఒక్క పార్ట్ వెహికల్స్ ఏవైనా కానీ ఇక్కడ దొరుకుతాయి. 2 వీలర్స్ అంటే కొత్త వస్తారు కదా, ఎప్పుడన్నా వరంగల్కి వచ్చినప్పుడు వెహికల్ ఏమైనా పార్ట్ దొరకలేదు అది అంటే ఎవరైనా అలంకారకి ఇవ్వమని చెప్తారు. వస్తే మాత్రం మీకు రైట్ సైడ్లో ఇక్కడ దుర్గా ఆటోమొబైల్స్ అని ఉంటుంది, పోచమైనలో కూడా ఉంటుంది ఇంకొకటి. కే వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 1000 పిల్లర్ టెంపుల్. మనం కొంచెం ముందుకెళ్తే మన డెస్టినేషన్ వస్తుంది జుబైర్ బుక్ స్టాల్. చూద్దాం అక్కడ కూడా లేకుండా చేసేది ఏం లేదు. ఇంకా మండే రోజు రావాల్సిందే. నేను బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే, సరే ఎప్పుడు అటు ఇటు తిరుక్కుంటా నార్మల్గా పెట్టేస్తే బాగుండదు కదా, అందుకే చిన్న వర్క్ ఉండి వరంగల్కి వచ్చాను కదా, వరంగల్ హన్మకొండకి. సో మొబైల్ హోల్డర్ మౌంట్ చేసి చూద్దాం అని చెప్పి పెట్టేశాను. ఓకే, వ్యూ అయితే బాగానే ఉంది కానీ కొంచెం లెఫ్ట్లో పడుతుంది, పర్లేదు. వాయిస్ అయితే ఓవరింగ్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. మైక్ ఆర్డర్ పెట్టినా నేను, మైక్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మైక్తో మాట్లాడుకోవచ్చు. ఇది ఇయర్ ఫోన్స్ పెట్టడం వల్ల అంత క్లారిటీగా రావట్లేదు. చూసారు అన్ని రోడ్లమైనా పెట్టేస్తారు, ఇక్కడ మిడిల్లో పెట్టేస్తారు, అటు వెళ్ళడానికి ఇటు పోవడానికి ఉంటుంది దారి. ఐ హోప్ మీ అందరికీ నా వాయిస్ అయితే రీచ్ అవుతుందని అనుకుంటున్నా. బుక్ స్టాల్కి పార్కింగ్ చాలా ఇబ్బంది అండి. స్టార్టింగ్లో అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేది కానీ అన్నకుండా వచ్చామంటే పార్కింగ్ ఒకటే ఇబ్బంది. లెట్స్ గో.
అక్కడ కూడా బుక్ లేదంట, సరే అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయింది. సిటీ అంతా షూట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ వ్లాగ్ మరీ టూ మచ్ లాగ్ అవుతుంది అని చెప్పేసి నేను అంతా కట్ చేసి పెట్టేశాను. ఓకే, టైం వచ్చేసి 2:20 అవుతుంది, వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. సన్లైట్కి నా స్పీడోమీటర్ కనిపిస్తట్లేదు. ఓకే, మళ్ళీ కొంచెం లెఫ్ట్లో పడుతుంది అనుకుంటా వ్యూ. ఈసారి కరెక్ట్గా సెట్ చేయాలి. అది మొబైల్ ఫాల్టా లేకపోతే మౌంట్ ఫాల్టా అని తెలియట్లేదు, ఒక్కోసారి ఒక్కోలాగా అనిపిస్తుంది. వచ్చేసి రైట్ సైడ్లో ఖమ్మం ఫ్లైఓవర్, యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అరే పడ్డాడు పల్సర్ 220 అంకుల్, ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నిల్చున్నాడు కదా, అంకుల్కి తాగి పడిపోయాడు. ఆయన హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాడు ఆయన. సరే దెబ్బలైతే ఏం తగలేదు. ఇద్దరు బాగానే ఉన్నారు కానీ అంకుల్కి కాలు బాగానే వాసింది. అంకుల్ ఇప్పుడు ఏం లేదంటున్నారు కానీ పొద్దున్న చేసినా తెలుస్తుంది ఆయన. అది ఎట్లా అయిందో తెలియదు. ఈయన ఆపోజిట్ చిన్న నడుచుకుంటూ పోతున్నాడు, ఆయన వచ్చేసి గుద్దేసిన అని చెప్తున్నారు మరి. అసలు స్టంట్ చూసిన తర్వాత కొంచెం భయం అయితే అవుతుంది అంటది లోపల, కానీ ఆగదు ఎక్కువసేపు. అసలు ప్లేస్ అలా వెళ్ళిపోవాలా, అవుతే ఇంకా టెన్షన్ పెరిగిపోతా అంటది. మనం రైడ్ చేయలేం, చూసుకుంటే వెళ్ళిపోతుంది అంతే. నీడ్ హెల్ప్ ఏం లేదు. ఆల్రెడీ అక్కడ లోకల్ ఇద్దరు అన్న వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. అంటే మేజర్గా ఏం లేదు కానీ కొంచెం తలకి తగిలేసరికి స్కూటీ మీద తీసుకొని పోయాను. ఇంకో ఆయన, ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆయన బైక్ వేసుకొని పోయాడు. గొడవ ఎట్లయితే ఏం కాలేదు. ఇక్కడ చూసే హెల్మెట్ ఉంది కాబట్టి హెడ్కి అంతగానో ఏం తగలేదు. అది హెల్మెట్ లేకుంటే పరిస్థితి ఏంది. నేనైతే మ్యాక్స్ హెల్మెట్ లేనైతే బయటకు వెళ్ళాను. ఆల్మోస్ట్ చూసారు కదా ధర్మరం దాకైతే ట్రాఫిక్ ఇట్లనే ఉంది. 2:30 అవుతుంది, ఇంకా ట్రాఫిక్ అయితే ఏం తగ్గడం లేదు. ఎండ మరి అలా ఎండ మాత్రం మామూలు కొట్టట్లా మండిపోతున్నాయి. BA6 వెహికల్ కాబట్టి ఇంకా వేడి ఎక్కువ వస్తుంది. కాళ్ళ దగ్గర షూ లేకుండా మాత్రం అంతైనా పని. ఆ రోడ్డు వేడికి ఇంజన్ వేడికి చుక్కలు కనిపించేరి నాకు. Thank you.
ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రావుల క్రాంతి. ముందు ముందు వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో నా బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.